అలాగే గాడిచర్ల గారు, చివరిగా ఈ మహాలయ పక్షం గురించి, అలాగే మహాలయ అమావాస్య గురించి ప్రేక్షకులకు ఏం తెలియజేస్తారు? మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, అమ్మమ్మ బామ్మ వాళ్ళందరూ ఆ తరాలను, అట్లాగే తోబుట్టి చనిపోయిన వాళ్ళు, అత్తమామలు, వారి తరఫు బంధువులు, వీళ్ళందరినీ మనము సంతృప్తిపరచాలి అని అంటే ఇదొకటే అవకాశం. మామూలుగా ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధంలో వీరందరినీ పిలువరు, వీరందరికి కూడా ఎటువంటి కూడా స్థానము లేదు అక్కడ. కేవలం తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, వాళ్ళ అత్తగారు, ఇంతవరకే అక్కడ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అందరికీ మనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మనకు వీలున్నప్పుడు ఏదో ఒక రోజు చనిపోయిన తిథి జ్ఞాపకం ఉంటే ఆ రోజు చేయండి. ఆ రోజు కాకపోతే అమావాస్య నాడైనా తప్పకుండా. దీన్ని ఏమంటే సర్వ పితృ అమావాస్య అన్నారు. అందుకే ఎవరికి జ్ఞాపకం, తిథి అవి జ్ఞాపకం ఉన్నా లేకున్నా ఆ సర్వపితృ మహాలయ అమావాస్య, మళ్ళీ అది మహాలయం అన్నారు కాబట్టి ఆ అమావాస్య నాడు చేస్తే పితృదేవతలు ఎవరైతే చనిపోయినారో బంధువర్గము వాళ్ళందరూ కూడా సంతృప్తి పొంది మీకు తప్పకుండా ఆశీస్సులు అందిస్తారు. దాంతోనే వంశాభివృద్ధి, కులాభివృద్ధి, తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, రాబోయే తరాలకు కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ లభించి ఈ పెళ్లిగా లేదని, కుజదోషమని, రాహుకే దోషాలని ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు శుభం చేకూరుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన శక్తి కొలది, ఇందాక మనం చర్చలలో చాలా మార్గాలు చెప్పాము, వీలు కాకపోతే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆమశ్రాద్ధం అని ఇవన్నీ కూడా చాలా రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి కనీసం ఏం లేకుంటే డబ్బులను ఇచ్చేసి నమస్కారం చేయమని కూడా చెప్పింది. కాబట్టి ఈ రకంగా ఏది వీలైతే చేసి మీరు తరించండి, పెద్దల ఆశీస్సులు పొంది అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోని ఆచందరార్థం వంశాభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతోని బాగుండాలని మనసా వాచ మేమందరం ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. మా భగవాన్.